జనం ఏంటంటే ఇప్పుడు ట్రెండ్ ఎలాంటిందంటే జనం చెప్తే మీద పొజిషన్ చేస్తారు. జనం ఏంటంటే విజువల్ చూల కంటే కంటికి ప్రిఫర్ చేస్తున్నారు. ఆ కంటి ప్రిఫర్ చేసి ఇంట్లో ఛానల్ నడిచి మీరే చెప్పారు సార్, ఇంట్లో ఛానల్స్ నడిచినాయి, పేపర్ నడిచారు, పేపర్ నడిచినాయి, ఇప్పుడు ఛానల్ నడిచినాయి, తర్వాతకి సోషల్ మీడియాకి వచ్చే జనం. ఇప్పుడు సోషల్ మీడియా కూడా దాటిపోయారు. సో యూట్యూబ్లో వీడియోలు ఎంత మంది చూస్తారో చూస్తున్నారు నాకు అలాగే. టిక్టాక్ మాత్రం అందరు చూస్తారు సార్, 15 సెకండ్లు ఎందుకు చూస్తారంటే ఆ 15 సెకండ్లో వాళ్ళ కళ్ళు కూడా పేరేషన్ కోరుకుంటున్నాయి, మార్పులు కోరుకుంటున్నాయి. ఇప్పుడు 15 సెకండ్లు ఇంట్లో యూట్యూబ్లో ఒక 5 నిమిషాలు వీడియోలు పెడితే ఆ వీడియో చూసాం, అందరూ సినిమాలు చూసాం, సినిమాలు చూస్తారు యూట్యూబ్లో 5 నిమిషాలు జబర్దస్త్ స్కిట్లు ప్రోమో చూస్తున్నారు, స్కిట్లు ఎక్కువ చూడాలి ప్రోమో చూస్తారు. ఇప్పుడు నెక్స్ట్ ఏమొచ్చింది, టిక్టాక్ న్యూస్. టిక్టాక్ లో 15 సెకండ్స్, 30 సెకండ్స్, 60 సెకండ్స్ ఉంటాయి విజువల్. ఏంటంటే వాళ్ళు కన్ను అనేది వేరియేషన్ వెంటనే మార్పు కోరుకుంటుంది. మనం కూడా ఇచ్చిన మ్యాటర్ కానీ, మన వెబ్సైట్లో ఇచ్చిన మ్యాటర్ కానీ, పేపర్లో మ్యాటర్ కానీ, యూట్యూబ్లో వీడియో కానీ, వాళ్ళు కొంచెమే ఇచ్చిన డిఫరెంట్గా ఇస్తే తప్పకుండా జనాల్లోకి వెళ్తారు. ఇంకొకటి మనం కూడా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనం యూట్యూబ్కి అయితే యూట్యూబ్ సబ్స్క్రైబర్ చేస్తున్నాం సార్. యూట్యూబ్కి అయితే ఓన్లీ ఇప్పుడు ప్రస్తుతం స్టోరీస్ రాస్తున్నాం, దాంట్లో కొన్ని చేంజెస్ చేసినాం. సార్తో కూడా సార్ కూడా అభిప్రాయం చెప్పారు, నా అభిప్రాయం దాంట్లో కూడా కొన్ని చేంజెస్ చేసుకోండి. మనకి ఇంత ఎక్కువ ఇంటర్వ్యూ చెప్పారు, ఇంటర్వ్యూ ఇంతమంది చూసారు, 2 గంటలు ఉన్న వీడియో కూడా 100,000 మంది చూసారంటే వాళ్ళు ఓకే అంటే దాంట్లో ఉంది, దాంట్లో కంటెంట్ ఉంది కాబట్టి చూసి లేకుండా చూడదు. అసలు పట్టించుకున్నాను మీకు, నేనే పట్టించుకున్నాను. 2 నిమిషాలు ఇదేంటి నాకు అర్థమైతే లేదు, నా పిక్చర్ వేసుకుని నేను వేరే వీడియోకి వెళ్ళిపోతాను. అలా కంటెంట్ ఉంటే 8 నిమిషాలు గంటలు ఉన్నా చూస్తారు. అలా మనం కంటెంట్ విత్ కంటెంట్తో ఇంటర్వ్యూతో ఇంటర్వ్యూతో మెయిన్ ఇంటర్వ్యూ పెట్టుకుంటే ఇప్పుడు ఐటీఎంస్ అని ఒకటి ఉంటారు సార్ యూట్యూబ్ ఛానల్, వాళ్ళు ఏంటి ఓన్లీ ఖైదీలు మాత్రం ఇంటర్వ్యూ చేస్తారు. వాళ్ళు జైలు నుంచి వచ్చిన జీత ఖైదీల 14 ఏళ్ళు 10 ఏళ్ళు రౌడీ సీటర్లు అనుభవించేస్తారు కదా, ఖైదీలను మాత్రం ఇంటర్వ్యూ. ఇప్పుడు మన పొలిటికల్ లీడర్లో ఇంటర్వ్యూలో ఎవరు జనం చూడరు. ఈ పొట్టసీన్ అని చెప్పి, రామ్నగర్ పొట్టసీన్ అని చెప్పి, అబ్బర్పేట మన రౌడీ సీటర్లు ఉన్నారు సార్, వాళ్ళు ఇంటర్వ్యూలు ఎక్కువ చూస్తారు. అంటే అయితే మన సినిమా డైలాగ్ ఒకటి చూడండి సార్, సినిమాలో డైలాగ్ ఉంటారు, మహాత్మా గాంధీ మీద సినిమా ఇస్తే ఒక సినిమా చూడరు, అదే కడప రెడ్డి అని సినిమా తీయాలి ఎంతమంది ఇస్తారు అని ఒక డైలాగ్ ఉంది. అంటే జనం ఇప్పుడు మెంటాలిటీ, జనం మెంటాలిటీ కూడా మీరు చెప్పారు, జనం సోషల్ మీడియా కూడా నమ్మే పరిస్థితి కాదు. అంటే అన్ని విధాలుగా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మీరు యాక్సిడెంట్ అయితే పట్టించుకోకుండా పోతున్న పొజిషన్ వచ్చింది, వాళ్ళని మార్చారు. క్రిమినల్ మెంటాలిటీ అయిపోయింది జనాలది. నైస్ నాది కూడా, నాది కూడా క్రిమినల్ మెంటాలిటీ అయిపోయింది. క్రూరత్వం, ఆ క్రూరత్వం నుంచి బయటకు తీసుకురావాలంటే మీరే అన్నారు కదా సార్, బయటకు తీసుకురావాలంటే ఇప్పుడు అది ఇంకా మన కొన్ని సినిమా జబ్బలేని బొమ్మలాగా ఒక స్టేజ్ ఒక తీస్తారు కదా, ఒక స్టేజ్ ఉంటుంది. ఇప్పుడు మన స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం, ఆ స్టార్టింగ్ స్టేజ్లో మనం మార్పు తీసుకురావచ్చు. ఇప్పటికీ సోషల్ మీడియాలో చాలా మంది అందరు ప్రియర్ కాదు, కొంతమంది మానవత్వంతో ఆలోచిస్తూ అన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్న వారు కూడా ఉన్నారు. వాళ్ళతో మనం కలుపుకుంటూ జనంలో మార్పు తీసుకురావాల్సిన అవసరం కూడా ఉంది. మెయిన్ ఏంటంటే నా చిన్న సైజ్ ఏంటంటే జర్నలిస్ట్ అనే వ్యక్తి లైఫ్ లాంగ్ నేర్చుకుంటూనే ఉంటాడు సార్. అంటే ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయినా, ఇప్పుడు మీరే మీద మా దగ్గర నుంచి నేర్చుకుంటున్నారు, మీరు 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, నేను ఒక మినిమం 8 ఇయర్స్, మీరే ఇప్పుడు చెప్పారు మా దగ్గర నుంచి నేర్చుకుంటున్నారు. అంటే జర్నలిస్ట్ అనే వ్యక్తి జీవితాంతం నేర్చుకుంటూనే ఉంటాడు, ఎంత ఎక్స్పీరియన్స్ పర్సన్. సో అందరు కూడా ఎదుటి వ్యక్తి సలహాలు సూచనలు, మన మా ఆఫీస్లో ఎదుటి వ్యక్తి సలహాలు సూచనలు అభిప్రాయాలు గౌరవిస్తే మనం సమిష్టం ముందుకెళ్తామని నా చిన్న సలహా. థ్యాంక్ యూ.